आंध्र प्रदेश प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा विशाखपट्नं वेदिकगा निर्वहिंचबोये ग्लोबल इन्वेस्टर समिट द्वारा 2 लक्षल कोट्ल रूपायल पेट्टुबडुलनु आकर्षिंचि తద్వారా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖలోని జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. 10-15 నిమిషాలకి ముఖ్యమంత్రి గారు వేదిక మీదగా వస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్, పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి డెలిగేట్స్, మన ఆహ్వానించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారందరూ సమక్షంలో ఇనాగ్రల్ సెషన్ అనేటువంటిది మధ్యాహ్నం 1:30-2 గంటల వరకు పూర్తవుతుంది. రేపు కొన్ని ఎంఓయూస్ ను కూడా చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది పూర్తయిన తర్వాత దాదాపు 150 పైచిల్కు స్టాల్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు, నితిన్ గడ్కరీ గారు కలిసి దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. తర్వాత మరొక ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి సెక్టరల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయి, 14 సెక్టర్స్ ని మనం ఏవైతే ఎంపిక చేశామో ఈ ఎంపిక చేసినటువంటి సెక్టర్స్ ద్వారా మనం పెట్టుబడిని ఆకర్షించాలనేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి సెక్టరల్ సెషన్స్ కూడా మరొక కేవలం జగన్ మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక బ్రాండ్ ఏంటంటే క్రెడిబిలిటీ. ఈ రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సరే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకత్వం మాకు సహకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో రేపు కూడా అదే చేయబోతా ఉన్నాం. రేపు మేజర్ ఎజెండా రాష్ట్రానికి ఉన్నటువంటి ఎకానమీని మరింత అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలతో రేపు ఈ సమ్మిట్ తాలూకా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మెనూలో కూడా చెప్పాలి కాబట్టి మెనూలో కూడా స్పష్టమైనటువంటి ఆంధ్ర రుచులు అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని రుచులు కూడా వస్తున్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి డెలిగేట్స్కి అందించాలన్నటువంటి ఉద్దేశం పెట్టాలని చెప్పి మీకు కూడా ఆ రుచులన్నీ కూడా రుచి చూపించాలని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ దేశాలు, ప్రముఖ ప్రాతినిధ్యం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 60 దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు వారి వారి కార్యకలాపాలు ఇప్పటికే రాష్ట్రంలో చేపడుతూ ఉన్నారు. 9-8 నుంచి 10 మంది అంబాసిడర్స్ కూడా రేపు ఈ సమావేశానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఏ దేశాలు, ఏ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నారు అనేటువంటిది ఆ టోటల్ లిస్ట్ అంతా కూడా మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తాం. అదే ముందు ఏమన్నామంటే ఎర్లీ బర్డ్ దీంట్లో ల్యాండ్ ఇవ్వడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఉంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 6 నెలలలోపు మీరు గ్రౌండ్ చేస్తే అడిషనల్ సపోర్ట్ ఏదైనా చేయండి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకా సలహా సూచన. సో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇందాక పెద్దలు ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు బేసింగ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్, ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని, వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని అది కూడా టైలర్ మేడ్ చేయాలనేటువంటిది ఉంది. కొన్ని స్పెసిఫిక్గా బేస్డ్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ కూడా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా క్రియేట్ చేశాం.